పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో దళిత కుటుంబాల వారి నుండి స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయ భూమి కేటాయించి న్యాయం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మయాల సుదర్శనం డిమాండ్ చేశారు. పట్రపల్లికి చెందిన భూ బాధితులతో కలిసి మాల మహానాడు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యామాల సుదర్శనం మాట్లాడుతూ వీకోట మండలం పట్రపల్లిలో దళితులు మైనార్టీలు బీసీలు సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం గత ప్రభుత్వం తీసుకుని ప్రత్యామ్నాయంగా మరో చోట భూమిని కేటాయించి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అధికార పార్టీ నాయకులు ఇంటి పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతోందని తహసీల్దార్ వీఆర్ఓలు తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చిన అధికారులకు రెవెన్యూ సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం పంట్రపల్ల పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 391/1 390/2 390/12 390/11 దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నివసించే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు దాదాపు 110 మంది 111 మందికి అక్కడ ఇంటి స్థలాలు ఇస్తూ మీకు పట్టాలు కూడా మంజూరు చేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులంతా హామీ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీకు పట్టాలు మంజూరు చేస్తాం, మీ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురండి, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే జిరాక్స్ తీసుకురండి అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళ దగ్గర అన్ని రకాల జిరాక్స్లన్నీ కూడా తీసుకొని ఇప్పుడు వీళ్లకు ఆ స్థలాల్లో పట్టాలు ఇవ్వకుండా వేరేగా వాళ్లకు అక్కడ ఉన్నటువంటి దళవంతులకు అక్కడ వీకోట వీఆర్ఓ అమ్ముడు పోయి వీకోట వీఆర్ఓలు అదేవిధంగా వీఆర్ఏలు ఎంఆర్ఓలు మొత్తం అంతా కుమ్మక్క అయిపోయి అధికార పార్టీ నాయకులతో లాలోచి పడిపోయి 110 మంది కడుపులు కొట్టడానికి వీకోట ఎంఆర్ఓ అండ్ వీఆర్ఓ అండ్ వీఆర్ఏలు సిద్ధమయ్యారు. దాన్ని నిరసిస్తూ ఈ ప్రాంత ప్రజలు కొన్ని సంవత్సరాల తిరగతాన కూడా వాళ్ళు కాళ్ళు అరిగిపోయే తప్ప వారి సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, ఎంతమందికి చెప్పినా కూడా పట్టించుకోలేదని ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వాళ్ళందరూ కూడా కలిసి నిరసన చేస్తున్నారు. మండలంలో దళితులు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలబడి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు ఈ విధంగా పెత్తందారులకు లొంగిపోయి వ్యవహరించడం అనేటటువంటిది చట్ట రీత్యా నేరం కాబట్టి వాళ్ళ మీద అందరి మీద వెంటనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు భూములు కాజేయాలని చెప్పి పెద్ద ఎత్తున కబ్జాదారులు కుట్రలు చేస్తూ ఉన్నారు, దానికి ప్రభుత్వాలు కూడా ఒత్తాసు పలుకుతూ వచ్చాయి. ఈరోజు భూ ఆక్రమణల మీద కబ్జాల మీద సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పి చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా దళితుల మీద దాడి చేసే విధంగా దళితులకి రక్షణ లేకుండా చేసే విధంగా జరుగుతూ ఉంటే ఎందుకని ఆ పక్క చూడకుండా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన ఎందుకని చర్యలు తీసుకోవట్లేదో ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. కార్పొరేషన్ ద్వారా వీకోట పట్రపల్లి దళితులకు 10 ఎకరాల జమీన్ను ఇచ్చి జాయింట్ ఫార్మింగ్ సొసైటీగా ఏర్పాటు చేశారు. ఆ జమీన్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది. జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఏర్పాటు చేసి కమ్యూనిటీ ఇరిగేషన్ వెల్స్ అట్లాగే ల్యాండ్ రిక్లమేషన్స్ ఇవన్నీ జరిగాయి. అయిన తర్వాత టీడీపీ హయాంలో రామచంద్రనాయుడు ఎంపీపీగా ఉన్నప్పుడు ఎంఆర్ఓను బెదిరించి అక్కడ భూములు మొత్తంగా కూడా జూనియర్ కాలేజీ కోసము ఆక్రమించుకున్నారు. వెంటనే దళితులు మున్రత్నము తర్వాత భయ్యా వీళ్ళంతా పెద్ద బ్యాచ్ అంతా వెళ్లి కలెక్టర్ను సబ్ కలెక్టర్ను కలిసి మాకు అన్యాయం జరిగింది, మా భూమి ఇదే మా పట్టాలే అని చెప్తే అప్పుడు కలెక్టర్ మీకు ఇండ్లకి ఇస్తాము ప్రభుత్వానికి కావాలని చెప్పేసి 391/12 వీటిలో దాదాపు 2 ఎకరాల 9 సెంట భూమిని పక్కన కేటాయించారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అప్పటి నుండి ఎంఆర్ఓ దగ్గర ఆధార్ కార్డులు 60 మంది దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డులు అవన్నీ కూడా జిరాక్స్ తీసుకుని పట్టా ప్రొసీడింగ్ చేస్తా ఉంటే స్థానిక రాజకీయ నాయకులు దాన్ని అడ్డుకున్నారు. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ దళితులనైతే నెత్తిన పెట్టుకొని మేము చూస్తున్నాను జగన్ చెప్తున్నాడో ఆ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తాబేదారులుగా ఉన్న వైసీపీ నాయకులు ఇక్కడ మొత్తంగా కూడా వీళ్ళను లానీకండి ఆ భూమిలోకి. ఎంఆర్ఓ రవి గారు మొత్తంగా వైసీపీ నాయకులుగా భూమిని కట్టబెడుతున్న పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం.